తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పేరుతో చేపట్టిన పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోకి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగడం పేరుతో చేపట్టిన పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోకి చేరుకుంది. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేసన్ వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో తీన్మార్ డప్పులు తప్పెడుగుళ్ళు మేడతాళాలు భారీ బాణసంచా పేలుళ్ల నడుమ నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ముందుగా పిఠాపురం నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి మహిళలతో కలిసి నారా లోకేష్ కు హారతి ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గజమాలతో నారా లోకేష్ ను ఘనంగా సన్మానించారు. అక్కడి నుండి నారా లోకేష్ తన పాదయాత్రను కొనసాగించారు. చిత్రాడ గ్రామంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను నారా లోకేష్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు. అదేవిధంగా ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చి నారా లోకేష్ కు సమస్యలను చెప్పుకున్నారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు నారా లోకేష్ పై పోల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనాలతో 216 జాతీయ రహదారంతా కిక్కిరిసిపోయింది. ఈ పాదయాత్ర చిత్రాడ గ్రామం నుంచి పిఠాపురం మహారాజా రైల్వే వారధి మీదుగా పిఠాపురం పట్టణానికి చేరుకుంది. దారి పొడవునా నారా లోకేష్ జిందాబాద్ వర్మ జిందాబాద్లతో మారుమోగిపోయింది. ఇవన్నీ మీద కూడా సమస్యలతో రైతులందరూ కూడా మరి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. చంద్రబాబు ఇచ్చిన ఆధునీకరణ ఫేజ్ 2 నిధులు ఆపు చేసి టెండర్ రద్దు చేశాడు. అది మళ్ళీ ప్రారంభించాలని రైతులు గొడవ పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పిఠాపురాన్ని మాట ఇచ్చి సంవత్సరంన్నర అయింది. ఇప్పటి వరకు దాని మీద ఇంత ఇంచు కూడా కదలలేదు. అలాగే టిట్కో ఇల్లు గురించి కూడా ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మత్స్యకారులకు సంబంధించి సముద్రపు కోత మీద కూడా మత్స్యకారులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండి గ్రామాలు తరలిపోయే పరిస్థితి ఉంది సముద్రంలోకి. ఇవన్నీ సమస్యలతో పిఠాపురం ఉంది. 5 ఏళ్ళు కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. దాని మీద తిరగబడి జనాలు చంద్రబాబుకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. అదేవిధంగా బీసీల సమస్యలు, రైతాంగ సమస్యలు, అభివృద్ధి ఏదైతే ఉందో, తీర ప్రాంతం సమస్యలు, వీటన్నిటి మీద ఏదైతే కేఎస్సీజెడ్ ఉందో వీటన్నిటి మీద కూడా లోకేష్ గారు మాట్లాడి ప్రజలకు ధైర్యం కల్పిస్తారు.